అందరి నమస్కారం. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు, ఆయన ప్రవర్తన, ఆయన మాటలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే అస్సలు విషయం ఏంటంటే ఆయన ఎన్నికల టైంలో 6 గ్యారెంటీలని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నమ్మించి ఓట్లు తెచ్చుకొని గెలిచినాడు. మొదలు నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు కొన్ని డిసెంబర్ 9 నాడే అమలు చేస్తా అన్నాడు, తర్వాత 100 రోజులకు అమలు చేస్తా అన్నాడు, తర్వాత దసరా అన్నాడు. ఇప్పుడు 100 రోజులు పోయింది, 200 పోయింది, 300 రోజులు పోయినాయి, 360 రోజులు దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఆయన ఇచ్చిన రుణమాఫీ అమలు కాలేదు, ఆయన ఇచ్చిన రైతు భరోసా ఇవ్వకపోగా ఉన్న రైతు బంధు నెగ్గొట్టిండు, 500 వడ్ల బోనస్ అది అమలైతలేదు, దాన్ని నెగ్గొట్టిండు, కిరికిరి పెట్టిండు సన్నము దొడ్డు అని, 2000 4000 చేసి తప్పించాను అన్నాడు అది లేదు, 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు అది లేదు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కాడన్నాడు అది లేదు. ఇట్లా ఏది కూడా వాళ్ళు చెప్పిన హామీలు, ముఖ్యమైన హామీలు ఏది కూడా అమలు చేయని పరిస్థితి ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇట్లందరూ కూడా రోజు నిలదీస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఆ హామీలు అమలు చేయక ప్రజల నుంచి వచ్చే నిరసనలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిలదీతలు ఇవన్నింటిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? అడుగుతున్న వాళ్ళని గొంతు నొక్కేయాలి, అరెస్టులు చేయాలి, జైళ్ళల్లో పెట్టాలి. ఈ పద్ధతి ఆయన ఎంచుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్టు అదే కోవలోకి చెందింది. అక్కడ ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టి, ఆయన అల్లుడు కోసం, ఎవరి కోసం కాదు, మళ్ళా ముఖ్యమంత్రి గారు అల్లుడు కోసం ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని, పాపం గిరిజనుల యొక్క భూములు గుంజుకునే ప్రయత్నం చేసే క్రమంలో భూమి కోల్పోతున్న రైతులు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అట్లనే అక్కడ మాజీ శాసనసభ్యుడిగా ఉన్న నరేందర్ రెడ్డి గారు, ఎందుకంటే రైతుల పక్షాన కొట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే కాబట్టి వారి పక్షాన పోరాడిండు. దీనికోసం అటు రైతుల మీద కక్ష పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేపించిండు, 16 మందిని చేపించి రాత్రంతా కొట్టి ఇవాళ జైలు వేసారు. అట్లనే నరేందర్ రెడ్డి గారు ఈయన అడుగుతున్నాడు కదా రోజు అని చెప్పి ఈయన అరెస్ట్ చేసినారు. దానికి కుట్రవణి రోణ ఒకటి పెట్టినారు. ఇక్కడ సురేష్ అనే వ్యక్తి ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, ఆయనను పెట్టుకొని నరేందర్ రెడ్డి కుట్రబండిండు అని ఫోన్లు చేసి కుట్రబండిండు అని నేను మీడియా పక్షాన తెలియజేస్తా ఉన్నా. మాకున్న సమాచారం ప్రకారం 12వ తారీఖు నాడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. రైతులు అధికారుల మీద కోపంకి వచ్చారు. 12వ తారీఖు నాడు మా నరేందర్ రెడ్డికి ఆ సురేష్కు అసలు ఫోన్ల సంభాషణలే జరగలేదు, ఒక్క కాల్ కూడా లేదు. 11వ తారీఖు నాడు ఒక్క కాల్ ఉంది. అయితే వాళ్ళు కాల్ లిస్ట్ చూస్తే అవి బయట పడలే, అరే ఫోన్లే చేయలేదు కదా 12వ తారీఖు నాడు, ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫోన్ లేదు, అంతకన్నా ఒకరోజు మూలు కుట్రవండినారంటే ఒకటేసారి మాట్లాడినారు. కాబట్టి ఏం చేసినారు, 3 నెలల కాల్ లిస్ట్ పెట్టినారు. ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో, పోలీస్ రిపోర్ట్లో 3 నెలల్లో ఇన్నిసార్లు మాట్లాడినరు అన్న మాట మాట్లాడుతున్నారు. అంటే దీన్ని కుట్రగా చూపించే ప్రయత్నం. మా పార్టీ నాయకుడితో మాజీ శాసనసభ్యుడు, మండల పార్టీ ముఖ్య నాయకుడు ఆయన, మాజీ శాసనసభ్యుడు రోజుకోసారి మాట్లాడతాడు, 3 నెలల్లో 100 సార్లు మాట్లాడతాడు, దాంట్లో తప్పేముంది? అదేదో కుట్రబండినరు అని ఒక కోణంలో పెట్టి ఇవాళ ఆయన అరెస్ట్ చేసినారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దీంట్లో కుట్ర లేదు, పాడు లేదు, ఎవరి భూమి గుంజుకున్నా ఆయన కోపం వస్తుంది. ఇవాళ ఇప్పుడు పత్రికా మిత్రులు ఉన్నారు, మీ భూములు కూడా గవర్నమెంట్ తీసుకుంటా అంటే మీకు కూడా కోపం వస్తుంది. లేదు మంచిగా మాట్లాడి ఒప్పించి తీసుకుంటే ఓకే, ఒప్పేయకుండా బలవంతంగా గుంజుకుంటాం, ఆయన అన్న ముఖ్యమంత్రి గారు అన్న ఎట్లయ్యారా మీ సంగతి చూస్తాం, లాక్కుంటాం, బిక్కుంటాం అని మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ముఖ్యమంత్రి మీద ఉన్న కోపం పాపం అధికారుల మీద చూపించారు. కాబట్టి దీంట్లో ఎవ్వరి కుట్ర లేదు,
ఇక దీంట్లో ఏంది, ఆయన రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా పట్టుకున్నది, అది మెంటలీ డిసార్డ్ అయిపోయింది ఆయన, ఎట్లనే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొన్నేమో కార్ రేస్ లేదో అన్నాడు. ఆ కార్ రేస్లో ఏముంది, ఏమీ లేదని అధికారులు చెప్పారు. ఏముంది కార్ రేస్లో, బాధ్యత కేటీఆరే అన్నాడు. అవునండి, 55 కోట్లు మేము కంపెనీకి ఇచ్చినాము, రెండోసారి కార్ రేసులు ఆర్గనైజ్ చేస్తా అంటే మీ ప్రభుత్వం వచ్చినాక మాకొద్దు కార్ రేసులు అన్నారు, పోయినాయో డబ్బులు, మీరు పెడితే ఆ డబ్బులన్నీ ఉపయోగపడేదని ఓపెన్గా చెప్పినాడు కేసీఆర్. దాంట్లో బహిరంగంగానే చెప్పినాడు, దాంట్లో ఏమీ లేదని. మళ్ళీ ఇదేదో దొరికింది కదా, దీంట్లో ఇరికిద్దామని చెప్పి కేటీఆర్ అంటే పట్నం మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిండట. 100% మాట్లాడతాడు కేటీఆర్, ఎందుకు మాట్లాడు పట్నం మహేందర్ రెడ్డి గారికి, పట్నం నరేందర్ రెడ్డి గారితో. ఆయన మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఒకసారి కాకపోతే 10 సార్లు మాట్లాడతాడు. ఎస్ అన్న, రైతులు ఇట్లా ప్రాబ్లం ఉంది, భూములు గుంజుకుంటున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారు అంటే మా కేటీఆర్ చెప్తాడు నరేందర్ రెడ్డి గారికి, ఎస్ నువ్వు రైతుల పక్షాల నుండి పోరా నరేందర్ అని చెప్తాడు. దాంట్లో కుట్ర ఏమున్నది, బహిరంగంగానే వాళ్ళే వచ్చి కేటీఆర్ గారిని వచ్చి కలిసినారు తెలంగాణ భవన్లో, రైతులు వచ్చి బహిరంగంగానే కలిసినారు. దాంట్లో కుట్ర ఏముంది, ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైళ్ళలో పెడితే అడిగేటోడు ఉండడం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుంచుకోండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి ఉద్యమ సింహాలు. మీరు నన్ను అరెస్ట్ చేసి అనుకోరి బాలకొండలు ఎవరు అడిగేటోడు ఉండడం అనుకుంటారేమో, ఇంకో 100 మంది కేసీఆర్లు పుడతారు బాలకొండల, నీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి, నువ్వు ఇచ్చిన హామీలు ఎగవేస్తున్నందుకు నిన్ను నిలదీయటానికి. అంతేగాని మందరిని జైల్లో వేస్తే అయిపోద్ది అనుకుంటున్నామేమో, ప్రతి ఊరికి ఒక కేసీఆర్ పుడతాడు. మీరు ఎంత నిర్బంధించినా, మమ్మల్ని ఎంత గొంతు నొక్కేయాలని ప్రయత్నం చేసినా, నీ వైఫల్యాలను మేము ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ హామీలు అమలు చేసేదానికి మీ వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఇది కుట్రా పిట్రా ఏదో పెట్టి ఏదో కేసులు పెట్టి జైల్లో వేస్తామని అంటే భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. అయినా అవినీతి పార్టీ మీది, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు కేటీఆర్ మొదటి ముద్ద ఆయట, అప్పుడే కేటీఆర్ మొదటి ముద్ద అని పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా చెప్తాడు, అంటే మొదలే పోలీసు వాళ్ళకి చెప్తున్నారన్నట. మీరు ఆ బాధ్యతతోటే మాట్లాడుతున్నాడు ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఎందుకు కేటీఆర్ మొదటి ముద్ద అవుతాడు? ప్రత్యక్షంగా కేటీఆర్ ఉన్నాడా, నరేందర్ రెడ్డి ఉన్నాడా, ఎట్లయితారు? అంటే మొదలే నువ్వు చెప్పేసి లీడ్ ఇస్తున్నావు ఈ గవర్నమెంట్కి. అసలు కాంగ్రెస్ పార్టీయే అవినీతి. సాక్షాత్తు మీ మాజీ ప్రధాని, మీ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ ఇరుక్కున్నది బోఫర్స్ కేసులో, పదవి ఊడగొట్టుకున్నాడు బోఫర్స్ కేసుతోటి. మీరు ఇరుక్కున్నారు, మీ మొత్తం కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది దానికి, సోనియా గాంధీ ఇండియన్ హెరాల్డ్ కేసులో మీ అగ్రనాయకులే అవినీతిలో ఇరుక్కపోయి ప్రజలతోటి చీ కొట్టించుకొని ఓడిపోయిన సంగతి మీద, ఓడిపోయిన చరిత్ర మీది. మా కేటీఆర్ అటువంటి వాడు కాదు. కాబట్టి మీరు ఎంత నిర్బంధం చేసి మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేసినా, ఎన్ని కుట్రలు చేసి మమ్మల్ని అందరినీ జైలు చేయాలని మీరు ప్రయత్నం చేసినా, మేము ఆగేది లేదు, భయపడేది లేదు, వెనుకకు పోయేది లేదు. 100 మంది కేసీఆర్లు పుట్టి నీ అవినీతిని, నీ చేతగాని తనాన్ని, నీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే ఉంటామని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను.